హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. బీఎస్ఎఫ్ సంబంధించి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి కాల్ లెటర్ రిలీజ్ అయినని చెప్పి చెప్పాను. సో ఈ నార్త్ సైడ్ కాల్ లెటర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పటికి ఆరుగురికి రిలీజ్ అయింది. మన సౌత్లో కూడా ఒకరికి రిలీజ్ అయింది. తన పేరు ఎవరో నాకు తెలియదు. ఒకసారి దయచేసి ఎవరికైనా వచ్చింటే తను మన సబ్స్క్రైబర్ అంటే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ముడు సో నీ కాల్ లెటర్ వచ్చింది అనే విషయం నాకు తెలుసు. ఒకసారి రెస్పాండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. ఇక్కడ చూడండి, నేను కొంచెం హైడ్ చేశాను. సో మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, సెలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిటీజీడి ఇన్ బీఎస్ఎఫ్ 2022 అని ఇచ్చాడు. ఇందులో డీటెయిల్స్ చూడండి, విత్ రెఫరెన్స్ టు యువర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడి ఇన్ సిఏపిఎఫ్ఎస్ ఏఆర్ ఎన్ఐఏ అండ్ ఎస్ఎస్ఎఫ్ త్రూ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ 2022 అండ్ రిజల్ట్స్ డిక్లేర్డ్ బై ఎస్ఎస్సీ ఆన్ డేట్ 28/2023. ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడి బీఎస్ఎఫ్ రివైజ్డ్ పే మెట్రిక్ లెవెల్ లెవెల్ 3 7th సిపిసి. ఇది వచ్చి 21,700 బేసిక్ పే ఉంటుంది. 21,700 నుంచి 69,100 వరకు. అండ్ అదర్ అలవెన్స్ యాజ్ అడ్మిసిబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ద టైమ్ టు టైమ్ సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. మీ ఇది ఓన్లీ బేసిక్ మాత్రమే. ఈ అన్ని మిక్స్ చేసుకొని మీకు 33 అనేది ట్రైనింగ్లో అనేది శాలరీ అనేది వస్తుంది. సో ఈ మిగతా అంతా ఈ ఏబిసిడిలు ఇవంతా గైడ్ లైన్స్ ఇచ్చాడు. మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదేదో దాని గురించి మాత్రమే మీకు చెప్తాను. బీఎస్ఎఫ్ ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అని ఇచ్చాడు. సో వాటితో మీకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఎయిత్ నెంబరు. సో ఇవాల్ యూ విల్ బీ ఎంటైటిల్ ద పెన్షనరీ బెనిఫిట్స్ యాజ్ పర్ న్యూ రిస్ట్రిక్టెడ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ అప్లికేబుల్ ఫర్ ద న్యూ ఎంట్రన్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ జనవరి. ఇది అవసరం లేదు మీకు. ఇక్కడ చూడండి, 10th పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ మీకు. ఇది చూడండి, ఇఫ్ యూ యాక్సెప్ట్ దీస్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ మెన్షన్డ్ అబౌ యువర్ హెయిర్ బై డైరెక్టర్ రిపోర్ట్ 27th October 2023. నేను ఆల్రెడీ మీకు చెప్పాను 27th October మీకు జాయినింగ్ ఉంటుందని చెప్పి. 27th October 2023 అట్ హెడ్ క్వార్టర్స్ కమాండెంట్ 95 బెటాలియన్ బీఎస్ఎఫ్ బోన్సీ క్యాంప్ సోహనా రోడ్ గురుగ్రామ్ హర్యానాలో బీఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, హెడ్ క్వార్టర్స్ అనమాట. సో అందులో తనకు 27th అనేది తనకు జాయినింగ్ అయితే ఉంది. దానికి కావాల్సిన సర్టిఫికేట్లు, క్యారెక్టర్ సర్టిఫికేట్, మెజారిటీ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మిగతా సర్టిఫికేట్లు ఏమేమి తీసుకోవాలని దాని గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ దీని గురించి నేను ఆల్రెడీ ప్రింట్తో సహా పెట్టేశాను టెలిగ్రామ్ ఛానల్లో. సో అదే వచ్చింది ఇక్కడ చూడండి. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రింట్ చూసారో ఒకసారి చూసుకోండి. మీరు కూడా సేమ్ ఇదే పెట్టాను నేను. సో ఇది అనమాట, ఇది నార్త్ సైడ్లో వచ్చింది. మీకు కూడా మన సౌత్ సైడ్ ఒక అతనికి వచ్చింది. సో తన పేరు నాకు తెలియదు కానీ, లేకపోతే తన పేరు కూడా చెప్పింటాను. సో తమ్ముడు నీకు వచ్చింది, వచ్చింటే మాత్రం ఖచ్చితంగా నాకు వచ్చిందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తమ్ముడు. సో వచ్చింటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయి కామెంట్ సెక్షన్లో. సో మిగతా వాళ్ళందరూ హ్యాపీగా నిద్రపోతారు. సో మిగతా వాళ్ళు కూడా మీ కాల్ లెటర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇంతకు మించి నేను చెప్పను. ఇంక ఎంత సాగు తీసిన వీడియో పెద్ద అవుతుంది తప్ప ఇంక నో యూజు. సో ఇది మొత్తం కాల్ లెటరు. సో ఇందులో క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఇందులో చూడండి. ఈ ప్రింట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సిగ్నేచర్ వచ్చి, ఫస్ట్ సిగ్నేచర్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తాను చూడండి సిగ్నేచరు. ఈ ఫస్ట్ సిగ్నేచర్ వచ్చి మీరు ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాలి. హెచ్ఎం వచ్చి మీ యొక్క స్కూల్ హెచ్ఎం వచ్చి, హెడ్ మాస్టర్ వచ్చి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఖాళీ ప్లేస్ చూడండి, ఈ ఖాళీ ప్లేస్ సైన్ పెడతాడు. ఇక్కడ మాత్రం ఈ సిగ్నేచర్లో మాత్రం ఎంఆర్ఓ సైన్ పెడతాడు. ఎంఆర్ఓ సైన్ లేకపోయినా సరే హెడ్ మాస్టర్ ఈ సిగ్నేచర్ మీద పెట్టేసిన కూడా నో ప్రాబ్లం. అక్కడ ఎంఆర్ఓ పెట్టించినా నో ప్రాబ్లం, హెడ్ మాస్టర్ దగ్గర పెట్టినా నో ప్రాబ్లం. కింద మాత్రం ఇక్కడ చూడండి, ఇది మాత్రం ఖచ్చితంగా డిఎం సిగ్నేచర్ ఆఫ్ డిఎం ఎస్డిఎం అని అంది చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. మొత్తం కాల్ లెటర్ పూర్తిగా టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది, ఒకసారి చూసుకోండి. సో ఈ డిఎం ఎస్డిఎం అని చూడండి, ఇందులో మాత్రం ఖచ్చితంగా ఆర్డిఓ కానీ డిప్యూటీ కలెక్టర్ కానీ సైన్ ఉండాలి ఖచ్చితంగా. సో ఇది దీనికి సంబంధించిన కాల్ లెటరు. వచ్చిన వాళ్ళందరికీ వెయిట్ చేయండి, కొంచెం వస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి. ఎక్కడ పోదు మీ కాల్ లెటరు, సిఆర్ పేపర్లు కూడా వస్తుంది. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ. టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.